नेल्लूर जिल्ला बुच्चिरेड्डिपालम मंडलंलो जिल्ला कलेक्टर चक्रधर बाबू पर्यटिंचारु। बुच्चिरेड्डिपालम पेनुबल्ल सचिवालयालनु संदर्शिंचिन आयन अधिकारुलकु पलु विषयालपै आदेशालु जारी चेशारु। అనంతరం బుచ్చిరెడ్డిపాలెంలోని సచివాలయం పెనువల్లి గ్రామంలోని సచివాలయాన్ని సందర్శించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో సచివాలయం రైతు భరోసా కేంద్రాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు। నూతన భవనాన్ని నిర్మించేందుకు 78 కోట్ల రూపాయలు త్వరలో శాంక్షన్ చేయించనున్నామన్నారు। ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రజలకు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు। మంచి పరిపాలన అందించేందుకు అధికారులు శ్రద్ధతో పని చేయాలన్నారు। జిల్లాలో ग्राम वार्ड सचिवालय व्यवस्था पूर्ति बलोपेतम चेसेला प्रती ग्राम सचिवालया आरबीके वेलनेस सेंटर्स बल्क मिल्क चिल्लिंग यूनिट्स डिजिटल लाइब्रेरीज हेल्थ क्लिनिक्स इवीड सैंक्षन इव जी मत 600 कोट रूपये तो यह बिल्स अभी राान 1-2 इयर्स अभी पूर्ति स्थाई फंक्षनिंग अेला ఏర్పాట్లు ఇప్పటికే దాదాపు 50% సచివాలయాల బిల్డింగ్స్ పూర్తయ్యాయి। ఇవన్నీ కూడా త్వరితగతిన ఇనాగరేట్ చేసుకొని గ్రామంలోనే అన్ని శాఖల అధికారులు గ్రామంలో ఉండి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజలకు అందించేలాగా ఇక్కడి నుంచే పరిపాలన జరిగేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము। రానున్న రోజుల్లో ప్రజలెవరూ కూడా మండల స్థాయికి గాని జిల్లా స్థాయికి గాని రాకుండా వారికున్న అవసరాలు గాని గ్రీవెన్సెస్ గాని అన్ని ఇక్కడే పరిష్కారం అయ్యేటట్టు అన్ని శాఖలు కూడా సమన్వయంతో గ్రామ స్థాయిలో మంచి పరిపాలన అందించేలాగా ఈ బిల్డింగ్స్ ఉండబోతున్నాయి। ఈ వర్క్స్ కన్నిటికి కూడా తగినన ఫండ్స్ రిలీజ్ చేయడానికి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి। దాదాపు 78 కోట్ల రూపాయలు బిల్స్ ఇంకా మనకి క్లియర్ కావాల్సి ఉంది। అవన్నీ కూడా త్వరలోనే రిలీజ్ చేయిస్తాం। బిల్డింగ్స్ అన్ని పూర్తయిన తర్వాత గ్రామ ప్రజలందరికీ అన్ని సదుపాయాలు ఈవెన్ కోవిడ్ పరీక్షల దగ్గర నుంచి వారికి ప్రభుత్వ నవరత్నాలు అందించడం గాని ప్రోత్సాహకాలు అందించడం గాని వారికి ఉన్న సలహాలు సందేహాలు తీర్చడం గాని సమస్యల పరిష్కారం గాని అన్ని కూడా గ్రామ స్థాయిలోనే జరిగేలాగా అలాగే ఈ ఫేజ్ 2 లో నాడు నేడు కార్యక్రమంలో స్కూల్స్ కూడా పూర్తిగా రూపాంతరం చెందేటట్టు మంచి వర్క్స్ శాంక్షన్ చేయడం జరిగింది। ప్రతి గ్రామంలోనూ మంచి స్టాండర్డ్స్ తో కూడిన ఎడ్యుకేషన్ అందించేలాగా ఈ పాఠశాలలన్నీ కూడా పూర్తి చేస్తున్నాము। ఈ కోవిడ్ పూర్తి స్థాయిలో తగ్గిన తర్వాత ఖచ్చితంగా పాఠశాలలు కూడా ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రజలకు తల్లిదండ్రులకు ఇంకా పిల్లలకు అవసరమైన అన్ని సదుపాయాలు ఈ నాడు నేడు ద్వారా అందిస్తున్నాము। జిల్లా వ్యాప్తంగా ఈ వర్క్స్ అన్ని పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మంచి వాతావరణంలో ప్రజలందరూ కూడా గ్రామ స్వరాజ్యం సాధించినట్టుగా మనం భావించాలి। అలాగే వారికి అభివృద్ధి పథకాలు అందించడం పేదరిక నిర్మూలనకు కావాల్సిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి। ముమ్మరంగా ఈ ఎన్ఆర్జిఎస్ వేజ్ కూడా ఎప్పుడూ లేనంత విధంగా 15 సంవత్సరాల్లో గడిచిన 2006 నుంచి యాక్ట్ ఉంది। అప్పటి నుంచి కూడా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు వేజ్ జనరేట్ చేయడం జరగలేదు। మన జిల్లాలోనే 79 లక్షల పని దినాలు కల్పించి ఈ కోవిడ్ సమయంలో వారికి ఉపాధి కల్పించేలాగా ప్రజలందరికీ కూడా వర్క్స్ చేయడం జరుగుతోంది। ఈ బిల్డింగ్స్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా వేజ్ వర్క్స్ చేస్తున్నాము। ల్యాండ్ లెవెలింగ్ కానీ ఇప్పుడు ఈ స్కూల్లో గ్రౌండ్స్ లెవెలింగ్ కానీ అలాగే మొక్కలు నాటే కార్యక్రమం ఇవన్నీ కూడా ఎన్ఆర్జిఎస్లో పెద్ద ఎత్తున జరగబోతున్నాయి। అభివృద్ధి సంక్షేమం అన్నీ కూడా ఇక మీదట పూర్తి స్థాయిలో పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతో అన్ని శాఖల వారిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాము। జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి జిల్లా మంత్రివర్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।